నేర్చుకుందామని రెడీ అయ్యాం కదా. ఇవాళ కూడా మంచి పాట ఒకటి మనకి రెడీగా ఉంది పిల్లలు. నిన్న మనము 10 కమాండ్మెంట్స్ సాంగ్ నేర్చుకున్నాం కదా, అవునా? అందరికి వచ్చేసింది ఆ పాట, నేర్చుకుంటున్నారా? సండే స్కూల్ గ్రూప్ లో కూడా పెట్టాను, మీరు కూడా రోజు నేర్చుకోండి అలాగే పాటించండి పిల్లలు, ఓకేనా? ఈ 10 కమాండ్మెంట్స్ ఏదైతే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడో అది ఆయన ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. అటువంటి రీతిగానే మన బైబిల్లో ఒక 10 తెగుళ్ళు ఉన్నాయి పిల్లలు. తెగుళ్ళు అంటే ఏంటో తెలుసా? 10 ప్లేగ్స్. మోషే ద్వారా దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయించాడు, యెహోవా దేవుడు చేశాడు. ఈ 10 అనే నంబర్ బైబిల్లో చాలా ఫుల్ఫిల్ అయింది పిల్లలు. అది ఏంటంటే న్యూమరాలజీ అనమాట, ఫుల్ఫిల్ న్యూమరాలజీ అని అంటారు. ఈ 10 తెగుళ్ళు మోషే ద్వారా జరిగించాడు కదా, అనేకంగా ఒక్కొక్క రీతిగా ఉన్నాయి. ఒకటేమో రక్తంగా మారాయి, అలాగే ఈగలు వచ్చాయి, అలాగే పశువులు చచ్చిపోయాయి, అలాగా అనేక 10 ఉన్నాయి కదా, 10 తెగుళ్ళు ఉన్నాయి కదా. వాటికి అసలు విశేషం ఏంటి? ఎందుకు దేవుడు అటువంటి రీతిగా చేశాడు అసలు ఎప్పుడైనా ఆలోచించామా? దానికి కూడా విశేషం ఉంది పిల్లలు. ఆ విశేషాన్ని నీకు చెప్తాం అనుకుని నేను రెడీగా ఉన్నాను, ఓకేనా? ఆ కాలంలో మోషే ఉన్న ఆ కాలంలో అక్కడ ఐగుప్తు ప్రజలందరూ కూడా అనేక విగ్రహాలను అలాగే ఏమంటారు దేవతల్ని దేవుణ్ణి పూజించేవారు, అనేక విధాలుగా పూజించేవారు. అలాగా కొన్ని దేవతలు కొన్ని దేవుళ్ళు ఉన్నారు. అటువంటి రీతిలో ఉన్న ఈ దేవుళ్ళని ఈ దేవతలను దేవుడు యెహోవా దేవుడైన ఈ దేవుడు ఒక ట్రూ గాడ్ గా నిలిచి ఆయన ఈ మల్టిపుల్ దేవుల్ని దేవుళ్ళని దేవతలందరినీ నాశనం చేశాడు. ఎలాగో అంటారా ఈ తెగుళ్ళ ద్వారా పిల్లలు? చూద్దామా ఎలానో. ఒకటేమో వాటర్ బ్లడ్ గా మారింది కదా, బ్లడ్ గా మారింది. అక్కడ ఒక హాపి అనే దేవత ఉండింది. హాపి అనే దేవత అ గాడ్ ఆఫ్ నైల్ రివర్ అంట. వాటర్ కి సాదృశ్యంగా ఈ వాటర్ ని దేవుళ్ళగా పూజించేవారంట ఆ ప్రజలు. సో ఆ దేవుణ్ణి పూజించే ఆ ప్రజలకు బుద్ధి చెప్పాలని యెహోవా దేవుడు అక్కడ ఏం చేశాడు, మోషే ద్వారా ఏం చేశాడు పిల్లలు, ఆ వాటర్ ని బ్లడ్ గా మార్చాడు. అవును మేము కూడా చేస్తామని అక్కడ ఉన్న మెజిషియన్స్ అందరూ కూడా రెడీ అయ్యారు, ఏదో చేశారు, వాళ్ళు కూడా వచ్చింది. అయితే దేవుడు ఇంకొకటి చేశాడు పిల్లలు, ఏం చేశాడు తెలుసా, ఫ్రాక్ ని రప్పించాడు వాటర్ దగ్గర నుంచి. ఆ ఫ్రాక్ ని చాలా గుంపులుగా ఫ్రాక్స్ వచ్చాయి అనమాట. అదేంటో సాదృశ్యం తెలుసా, హెకెట్ హెకెట్ అనే దేవతని అక్కడ పూజించేవారు అనమాట. ఈ దేవత ఏంటంటే గాడ్ ఆఫ్ ఫర్టిలిటీ, అంటే ఫర్టిలిటీ అంటే వాళ్ళకున్న ఫుల్ ఫ్రూట్ఫుల్ వచ్చిన ఈ సంతాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పూజించేవారు అనమాట. అండ్ అక్కడ నుంచి ఫ్రాక్స్ అన్ని వచ్చేవి, అవన్నీ ఫ్రాక్స్ అన్ని నిండిపోయాయి పిల్లలు. అలాగా ఒక తెగుళ్ళు చేశాడు. తర్వాత గేబ్ అని ఒక దేవతను పూజించేవాడు, ఇది గాడ్ ఆఫ్ ఎర్త్ అంట. అక్కడ నుంచి ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోవాలని అక్కడ ఉన్న తెగుళ్ళు కూడా చేశాడు పిల్లలు. అలాగే కేఫ్రీ అనే ఒక దేవత, గాడ్ ఆఫ్ క్రియేషన్. కేఫ్రీ అనే ఒక గాడ్, నాట్ దేవత, ఒక గాడ్ అనమాట, గాడ్ ఆఫ్ క్రియేషన్ అనమాట. అక్కడ దేవుడు మొత్తం ఈ యొక్క క్రియేషన్ ని మొత్తం సృష్టించిన ఈ దేవుడే అని చెప్పేసి వాళ్ళు ఆ దేవుణ్ణి పూజించేవారంట.
తర్వాత హాథర్ అని ఒక దేవుడు, అలాగే ఇసిస్, నత్, సేస్, రా, అలాగే చివరిగా ఫరో రాజు పిల్లలు. ఫరో రాజుని ఆ ప్రజలందరూ పూజించేవారంట, దేవుడిలాగా వాళ్ళు ఆచరించేవారంట. ఆ ఫరో రాజునే దేవుడు నాశనం చేశాడు. చూసారా, ఆ ఫరో రాజుని అన్నాడు, మా ప్రజలందరినీ పంపించు, వారందరు నన్ను సర్వ్ చేయాలి, నన్ను ఆచరించాలి అని చెప్పినప్పుడు నువ్వు వినలే. లాస్ట్కి ఏమైంది, అతని పోయాడు. ఇప్పుడు ఆ ఫరో రాజు ఏం చేశాడు తెలుసా, ఓ నిజమైన దేవుడు ఈయన అని ఆయన్ని నమ్మి విశ్వసించి ఆయన దగ్గరకు ఆయన వైపు తిరిగాడు. అటువంటి తెగుళ్ళు దేవుడు చేశాడు పిల్లలు. చూసారా ఎంత అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు మన దేవుడు కదా, అవునంటారా? అవునా? మరి ఈ తెగుళ్ళ గురించి మనం మోషే ఏ విధంగా చేశాడు, ఎలా చేశాడు, ఈ పాఠశాల నేర్చుకుందాం. వచ్చాను పిల్లలు. పశువులెన్ను పొలములలో చచ్చాయి, దద్దుర్లు మనుషులకు వచ్చాయి. పశువులెన్ను పొలములలో చచ్చాయి, దద్దుర్లు మనుషులకు వచ్చాయి. వడగండ్లు పైనుండి కురిసాయి, మెడతలొచ్చి పొలములలో పట్టాయి. వడగండ్లు పైనుండి కురిసాయి, మెడతలొచ్చి పొలములలో పడ్డాయి. రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో. ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు. చీకటేమో కమ్మింది రాజ్యాన్ని, తొలి పిల్లలు పొందారు మరణాన్ని. చీకటేమో కమ్మింది రాజ్యాన్ని, తొలి పిల్లలు పొందారు మరణాన్ని. ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు, ఐగుప్తు దేశాన్ని విడిచారు. ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు, ఐగుప్తు దేశాన్ని విడిచారు. రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో. ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు.
ప్రైజ్ ది లార్డ్ నేను కనిపిస్తున్నానా మీకు ఓకే చూడండి కనిపిస్తున్నానా ఓకే ఎల్డబ్ల్యూఎన్ కేజీటీ ప్రెసిడెంట్స్ యాక్షన్ సాంగ్ కాంపిటీషన్ ఈ రోజేనా అవునా కదా ఈరోజే కదా ఓకే ఎంతమంది రెడీ రెడీ ఫర్ ఇట్ జ్యోతి గ్రీష్మ రూత్ జాయ్ నిమ్మక్క మీ పిల్లలు రెడీనా పక్కా ష్యూర్ చూసేద్దాం ఈ ప్రోగ్రామ్ హైలైట్ అవ్వాలి వి హ్యావ్ టు గ్లోరిఫై గాడ్ కదా సో యాక్షన్ సాంగ్ కాంపిటీషన్ ఎవరికి తెలియదో ఏంటో మరి అందరికి తెలిసినట్టు ఉంది మీ కాస్ట్యూమ్స్ అన్ని చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి వచ్చారు నిమ్మక్క సూపర్ అంటే సూపర్ ఉన్నారు మీ పిల్లలు అన్మ్యూట్ చేసుకోండి మీ వాయిస్ రావట్లేదు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క అంతా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది ఓకే మరి మన పిల్లలు రెడీ అయ్యగా ఉన్నారు సో ఏ పాంటో ఏంటో అందరికి అన్ని తెలుసు కదా ఆర్ యు రెడీ సో ఫస్ట్ ఎవరు వచ్చేస్తున్నారో చూద్దామా మరి ఎంతమంది పెడదాం ఒక్కొక్కరునా టూ ఫోర్ ఏంటి ఫోరా ఫోర్ ఫోర్ మెంబర్స్ ఓకే ఏంజలీనా ఏజ్ గ్రూప్ ఏంజలీనా నువ్వు ఏ క్లాస్ నానా అక్క ఫోర్త్ క్లాస్ అక్క ఫోర్త్ క్లాస్ లో ఎవరైనా ఉన్నారా ఫోర్త్ క్లాస్ హ్యాపీ ఓకే హ్యాపీ ఇంకా ఇంకెవరు ఉన్నారు ఫోర్త్ గ్రేడ్ ఓ చిన్ను చింటు సన్వి ఓకే ఫోర్ మెంబర్స్ వచ్చేసారు చిన్ను చింటు అండ్ సన్వి ఓకే ఇప్పుడు మాకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు నలుగురు కనిపిస్తున్నారు నిన్ను వేరే రౌండ్ లో పెడతాను ఏంజలీనా హ్యాపీ సన్వీ చిన్ను చింటు రెడీగా ఉండండి యాక్షన్ సాంగ్ ప్లే చేస్తాము చక్కగా మరి మీరు యాక్షన్ సాంగ్ చేయాలి ఓకే మనం యాక్షన్ సాంగ్ లో వెళ్ళబోయే ముందు విల్ హ్యావ్ అ షార్ట్ ప్రేయర్ కల్పన అక్క పిల్లలు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అక్క చిన్న ప్రేయర్ చేసుకుందాం అమ్మ సర్వోన్నతుడా మహోన్నతుడా మహాగణుడా వందనాలు స్తోత్రములు ప్రభా ఈ సాయంకాల సమయంలో మరొక పర్యాయం నీ పాదములు చెంతకొచ్చున్నాము మా బిడ్డలందరూ కూడా పరిశుద్ధాత్ముడా 300 డేస్ సెలబ్రేషన్ నిమిత్తం ఆయన ఎంతో సంతోషంగా వారు నేర్చుకున్నారు నా తండ్రి నీకు వందనాలు ఇంకను నాయన నీ నామమునకు మహిమకరమైన రీతిలో చక్కగా వారు నా తండ్రి అయ్యా నాయన ప్రిపేర్ అయ్యి ఆ దినమున చేయగలుగునట్లు మీ కృపా సహాయతను గ్రహించండి ఇప్పుడు చేయించుండగా ఎలాంటి ప్రభువ లోపములు లేకోకుండా అందరూ పర్ఫెక్ట్ గా చేసేటట్లు మీ దీవెని మా బిడ్డలకి నిండుగా దయచేయమని దీవెనకర్త అయిన ఏసై నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమేన్ థాంక్యూ కల్పనక థాంక్యూ సో మచ్ ఓకే ఆల్ ది బెస్ట్ ఏంజలీనా థాంక్యూ అక్క ఓకే బ్యూలా గ్రేస్ హ్యాపీ వీడియో ఆఫ్ చేసావు ఆన్ చేతలు హ్యాపీ ఆల్ ది బెస్ట్ ఇంకా ఎవరున్నారు చిన్ను చింటు సన్వి చిన్ను చిన్ను ఆల్ ది బెస్ట్ సన్వి అన్న నీ పేరు చిన్నువా చింటువా
చింటూ అక్క చింటూ ఓకే ఓకే మీ నలుగురిని మాత్రమే చూస్తున్నాం ఇప్పుడు మీరు కూడా ప్రయత్నం చేసుకుంటారా వచ్చేలా అవుతారా ఓకే ప్రజ్వల అక్క అయితే ఇప్పుడు వీళ్ళు వేస్తున్నారు కదా వీళ్ళని చూసి ఇందులో ఈ స్టెప్ బాగుంది కదా నేను కూడా చేస్తే బాగుంటుందేమో అని వెంటనే మీరు నేర్చుకున్న వాళ్ళు దాన్ని మార్చుకోవద్దు ఎలా నేర్చుకున్నారో అదే వేయాలి మిగిలిన వాళ్ళు ఓకేనా ఓకేనా గాడ్ బ్లెస్ యూ తెలిసిపోతుంది అక్క అవును అవును గ్రీష్మ తల్లి Are you ready? Jyoti, Grishma. Okay, Pillalu, all the best. Well done, all the best. Akka, ఏంటి అక్క? Grishma ని ఇప్పుడు చేయమన్నమా. Grishma fourth కదా, ఇప్పుడు చేయమన్నమా. Okay. Okay. మీ నలుగురిని చూస్తున్నాము. Sanvi ని వీడియో ఆన్ చేయాలి, వీడియో ఆఫ్ చేయకూడదు ఎవరు కూడా. Angelina, Chinnu, Chintu, Sanvi, Grishma. All the best. మీ నలుగురిని మాత్రమే మేము ఇప్పుడు చూస్తున్నాము. Sanvi, వీడియో ఆన్ చేయాలి fast. శ్యామలమ్మ గో Na 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 yeah come on everybody put your hands together go one and two one two three four naloni khora bharamanta naloni పాపభారము నాలోని ఘోర భారమంత నాలోని పాపభారము నా మీద ప్రేమతో తొలగించే శ్రీయేసు నా కొరకు సిల్వలో మరణించే నా కొరకు రక్తమును ప్రోక్షించే క్రీస్తేసు నా కిలలో విడుదలయే ప్రాప్తించే Sing with me, sing with me. Glorify His worthy name, 'cause there is freedom, true lives are more. There is freedom, true lives are more. Amen. Very good, Nana. Chala, 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 chala. చేశారు గాడ్ బ్లెస్ యు ఆల్ వెరీ గుడ్ నానా వెల్ డన్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నానా నిమ్మక్క మీ వాయిస్ రావట్లేదు ఇంకెంతలు ఈ రోజు నేను ఏదో అయిపోయింది నాకు ఇప్పుడు వస్తుంది మాట్లాడండి ఓకే నానా గాడ్ బ్లెస్ యు నానా చాలా చాలా బాగా చేశారు వండర్ఫుల్ ఓకే ఇప్పుడు ఫోర్త్ గ్రేడర్స్ అయిపోయారు నెక్స్ట్ ఎవరు అంటే ఏంజల్ ఏంజల్ వస్తున్నారు కదా పాయింట్స్ అమ్మ జడ్జిలు ఎవరమ్మా ఓకే ఓకే అంటే ఏ లెక్కన మార్కులు వేస్తారు అంకుల్ ఫస్ట్ అంకుల్ కెమెరా అంకుల్ ఓకే తర్వాత యాక్షన్ అంకుల్ ఓకే ఎక్స్ప్రెషన్స్ అంకుల్ ఎక్స్ప్రెషన్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ యాక్షన్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ అంకుల్ అదే చేతులు ఊపడంలో ఎక్స్ప్రెషన్స్ ఆ లేకపోతే ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఆ రెండు ఉన్నాయి అంకుల్ యాక్షన్స్ ఉన్నాయి అంకుల్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అంకుల్ ఓకే పిల్లలు జాగ్రత్త మీరు నవ్వకుండా సీరియస్ గా ముఖం పెడితే మార్కులు పోతాయి
అది మీ ముఖంలో నవ్వు కనబడుతూనే ఉండాలి. అంటే ఇప్పుడు ఆ పదాలకు అనుగుణంగా ఘోర బాధ అనేటప్పుడు పక్క పక్క నవ్వకండి. రైట్ రైట్ అమ్మా. నానా ఏంజెల్ నువ్వు ఏ క్లాస్ ఒకసారి చెప్పు పిల్లలు మీ క్లాస్ తో మీరు రీనేమ్ చేసుకుని ఒకసారి. సెకండ్ క్లాసా ఫస్ట్ క్లాసా? ఓకే ఫస్ట్ క్లాస్ ఎవరెవరు ఉన్నారో చూపించండి. హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. రూత్ అండ్ జాయ్ చేయరా, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. సెకండ్ క్లాస్ ఏంజెల్ నువ్వే క్లాస్ అద్భుతి సెకండ్ సెకండ్ ఓకే సెకండ్ నేను ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఓకే జోషి ఏంజెల్ రూత్ ఇంకా ఫస్ట్ క్లాస్ సెలీనా ఉంటది కదా సెలీనా ఫస్ట్ గ్రేడ్ సెలీనా సెలీనా రెడీనా సెలీనా అన్మ్యూట్ ఓకే సో ఫస్ట్ క్లాస్ వాళ్ళు చేద్దాం ఓకే జోషి వీడియో ఆన్ చేయండి అందరు వీడియోస్ ఆన్ లో ఉండాలి ఎవరు మీ చెల్ల మా మమ్మీ అక్క ఓ yes of course why not అమ్మా నిన్న నిన్న ఆడియోలో చెప్పాను కదా పేరెంట్స్ కూడా చేయండి అని అందుకోసం అంతేనా సెలీనా హీరోలా రెడీ అయ్యా వెరీ గుడ్ వెల్కమ్ పేరెంట్స్ వెల్కమ్ పేరెంట్స్ కమ్ ఆన్ పేరెంట్స్ కూడా వచ్చి నించండి ఇప్పుడు సెలీనా కూడా చేయాలి సెలీనా రూత్ అండ్ జాయ్ ఏంజెల్ జోషి మళ్ళీ చెప్తున్నా రూత్ అండ్ జాయ్ సెలీనా జోషి ఏంజెల్ ఓ సెలీనా వాళ్ళ మమ్మీ వచ్చేసారు అద్విత్ కూడా మమ్మీ కావాలేమో పిలుస్తున్నాడు మమ్మీ కావాలి చేస్తారు బాగా జోషి మమ్మీ చేయరా అక్క ఆయన చేస్తాడు అక్క మాట్లా చేస్తారా ఓకే ఆ జాయ్ నీకు తర్వాత ఛాన్స్ ఇద్దామా అక్కతోనే చేస్తావా నువ్వు జాయ్ ఖ్యాతి అలా పెట్టు అదే జాయ్ నువ్వు తర్వాత ఓకే Everybody put your hands together. Go one, two, one, two, three, four. Naloni khora bharamanta naloni papa bharamun naloni ghora bharamanta naloni papa bharamu namida prema to tolakinche sri yesu na koraku silvalo maraninche na koraku raktamunu prokshinche kristesu na kelalo vidudalaye praptinche sing with me sing with me glorify his worthy name సూపర్ గా ఉంది బలే అందరు బాగా చేశారు వెరీ గుడ్
అసలు సెల్లినా మన మమ్మీకి బిగ్ క్లాప్స్. అసలు థాంక్యూ మమ్మీస్ పెట్టాలి ఈసారి ప్రజల మమ్మీలందరికి పెట్టాలి ఈసారి. బాగుంది సెల్లినా మమ్మీ, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ సిస్టర్, థాంక్యూ సో మచ్. నాకు కూడా రెగ్యులర్ గా సండే స్కూల్ టైమ్ లో ఇలాగా చేయిస్తుందని, బట్ ఈ రోజు వల్ల నేను కూడా ఇలాగా దేవుని మైండ్ పరిచయడానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నపిల్లలమే దేవుని సన్నిధిలో. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నాకు అంటే యాక్చువల్లీ ఇలాగా అంటే పిల్లలు కూడా ఇలాగా మోటివేట్ అవుతారు పేరెంట్స్ అని అలా నేను ఇలా అయితే అనుకున్నాను. పాస్టర్ గారు ఆ రోజు అలా మెసేజ్ పెట్టడం నిజంగా అన్నట్టు నాకు కూడా ఇలాగ అనిపించింది అనమాట. నిజంగా థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. ఇప్పుడు సిక్స్త్ గ్రేడర్స్ ఎవరు ఉన్నారు చూపించండి, హ్యాండ్ రేస్ చేయండి ఒకసారి. సిక్స్త్ గ్రేడ్ ఒకటోసారి, సిక్స్త్ గ్రేడ్ ఎవరు లేరా? రెండోసారి, మూడోసారి, సెవెంత్ కూడా కలిపే, సెవెంత్ కలుపు. సెవెంత్ గ్రేడ్ ఎవరైనా ఉన్నారా? సెవెంత్ కూడా ఎవరు లేరా? ఓకే, ఫిఫ్త్ గ్రేడ్, ఫిఫ్త్ గ్రేడ్ ఎవరైనా ఉన్నారా? హర్షిత, యశ్వంత్, మీరు ఫిఫ్త్ గ్రేడా? బావర్ యానీ వాళ్ళే ఎంత యానీ వాళ్ళు? ఓకే, ప్రిసిల్లా వస్తుంది ఫిఫ్త్ గ్రేడ్ లోకి. ఓకే, వావ్ ప్రిసిల్లా, సూపర్, రెడీ అయ్యా. ఓకే, ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు వీళ్ళిద్దరే? ఓకే, సోనిక, సోనిక, వావ్, వండర్ఫుల్. కాదు అదేంటి, యానీ, వానుశ్రీ వాళ్ళేం చదువుతున్నారు? వాళ్ళు లేరా? వాళ్ళు లేరు. యానీ చిన్నది, లిల్లీ థర్డ్ గ్రేడా? ఇంకా ఇంకా ఎవరు లేరా ఫిఫ్త్? ఓకే, చింటు, ఏ క్లాస్ నాన్న మీరు? సోనిక, చిన్ను అక్క, చిన్ను, ఓకే, చిన్ను. ఓకే సోనిక, గెట్ రెడీ. చిన్ను గెట్ రెడీ. ఒకళ్ళు ఎవరు? సన్హిత. ఓకే, ఇంకొకళ్ళు ఎవరు? ప్రిసిల్లా. ప్రిసిల్లా రెడీ? ఓకే, నాన్న ఎవరు వీడియోస్ ఆఫ్ చేయొద్దు ప్లీజ్. ఓకే, వెరీ గుడ్. మీరు మీ క్లాస్ తో రీనేమ్ చేసుకోండి మిగతా పిల్లలందరూ కూడా. ఓకే, సన్హిత, జయంత్, సోనిక, సోనిక, చిన్ను అండ్ ప్రిసిల్లా, గెట్ రెడీ. అందరూ కూడా మీ పొజిషన్స్ లోకి వచ్చేయండి, నలుగురు ఫాస్ట్ గా. ఓకే, అనయ్య రెడీ? ఆల్ రైట్, రెడీగా ఉన్నారా? ఆల్ ది బెస్ట్ పిల్లలు. 2, హియర్ యు గో. నా 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 na 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 yeah, come on everybody, put your hands together, go, 1 and 2, 1 2 3 4. Ooh, yeah. Naloni khora paramanta, naloni papa paramo, naloni gora baramanta, naloni papa baramo. Namida prema to tolakinche sri yesu, nakoraku silvalo maraninche, nakoraku raktamanu prokshinche kristesu, nakilalo vidalaye praptinche. Sing with me, sing with me, glorify his worthy name, cause there is freedom, true Christ, I'm all, there is freedom.
విన్నానా, చాలా 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 బాగా చేశారు. గాడ్ బ్లెస్ యు ఆల్. చార్ల్స్ నువ్వు ఏ క్లాస్ ఫస్ట్ గ్రేడా? ఇంకెవరైనా ఫస్ట్ గ్రేడర్స్ ఉన్నారా? ఓకే, నర్సరీ గానీ ఎల్కేజీ యూకేజీ గానీ కూడా పెట్టవచ్చు. ఓరెన్ నువ్వు ఫస్ట్ గ్రేడా? నన్నా ఓరెన్ అవునక్క. ఓకే, నువ్వు కూడా యాక్షన్ సాంగ్ చేద్దువు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఖ్యాతి. ఖ్యాతి రెడీ? ఓ మా హీరో రెడీ. ఓకే, ఇంకెవరున్నారు? ఖ్యాతితో పాటు జాయ్ పెట్టేద్దాం. జాయ్ రెడీ? జాయ్ ఓకే ఓకే. సో ఇప్పుడు ఎవరెవరు చేయాలి అంటే చార్లెస్, ఓరల్, జో, ఖ్యాతి అండ్ జాయ్. ఓకే, ఓరెన్ నీ ఫోన్ అడ్డంగా పెట్టు, కాస్త అడ్డంగా పెట్టు నీ ఫోన్. అయ్యో వద్దులే, స్ట్రైట్ గానే పెట్టు, నీది అవ్వలే, రొటేషన్ అవ్వలే, స్ట్రైట్ గానే పెట్టేసేయండి. ఓకే ఫైన్. పిల్లలు రెడీ? జాయ్, ఖ్యాతి, చార్లెస్, ఓరెన్, ఆల్ ది బెస్ట్. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ నాన్న. ఆల్ రైట్ నాన్న, గెట్ రెడీ, 1 2, here you go. Na 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 na, na 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 na, yeah. Come on, everybody, put your hands together. Go, 1 and 2, 1 2 3 4. నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము, నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము, నా మీద ప్రేమతో తొలగించే శ్రీ యేసు, నా కొరకు సిలువలో మరణించే, నా కొరకు రక్తమును ప్రోక్షించే క్రీస్తేసు, నా కిలలో విడుదలయే ప్రాప్తించే. Sing with me, sing with me, glorify His worthy name, 'cause there is freedom through Christ our Lord, there is freedom through Christ. చిన్న చిన్న పిల్లలు బాగా చేశారు కదా. మా హీరోస్ వచ్చేసరికి అర్థం వచ్చింది మరి. ఓకే నాన్న, వండర్ఫుల్. ఓకే నెక్స్ట్ ఎవరున్నారో చూసేద్దాం. లిల్లీ థర్డ్ గ్రేడ్, ఇంకెవరున్నారు థర్డ్ గ్రేడ్? Get ready. Okay, Adviti. Adviti, get ready. Okay, Adviti. Inka evarunnaru third grade? Persis third grade. Persis, mar video on chestanu, nenu spotlight chestanu. Persis, ready avvo. Inka evarunnaru third grade? Inka evarainaa unnara? హర్షిత, యశ్వంత్, వాళ్ళందరూ థర్డ్ గ్రేడ్, ఫిఫ్త్ గ్రేడ్, నైన్త్ గ్రేడ్. ఓకే ఇంకెవరున్నారు థర్డ్ గ్రేడ్? సాత్విక్ వాళ్ళు. ఏంటి సాత్విక్ వాళ్ళు? లిల్లీ గ్రేస్ కెమెరా అంతేనా మరి? లిల్లీ గ్రేస్ కెమెరా అవుతుంది. అమ్మ ల్యాప్టాప్ అది లిల్లీ, ఆడియో కంప్యూటర్ అంకుల్. ఓకే మరి
ఎలాగ మరి క్లారిటీ ఉండట్లేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, మీరు చేసుకోవచ్చు దానికి, అడ్జస్ట్ చేయొచ్చు యాక్చువల్గా. సర్లే ఓకేనమ్మా, ఆడియో ఆఫ్ చేసేమ్మా, మ్యూట్ చేస్తా. ఓకే స్నేహిత్, నేను ఇందులో పెడుతున్నాను స్నేహిత్, నన్ను అన్మ్యూట్ చేసుకో స్నేహిత్, నువ్వు కూడా రెడీ అయిపో నించు. స్నేహిత్ పర్సెస్ లిల్లీ అద్వితి పొజిషన్స్ లోకి వచ్చేయండి. సెకండ్ క్లాస్ వాళ్ళకి ఎవరు వచ్చారు పార్ట్నర్స్? ఫస్ట్ స్టాండర్డ్ అయిపోయినట్టు ఉంది కదా, సెకండ్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఉన్నారు అక్క చూద్దాం. ఇంకా ఇక్కడే ఉంది, ఉన్నారు ఇంకా. ఓకే స్నేహిత్ పర్సెస్ లిల్లీ అద్వితి, ఆల్ ది బెస్ట్ అనియా. ఆల్ రైట్ లెట్స్ గో, 1 2 హియర్ యు గో. Na 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 na, yeah. Come on, everybody, put your hands together. Go, 1 and 2, 1 2 3 4. Ooh, yeah. Naloni ghora bhara mantra naloni. నాలోని ఘోర భారమంత నాలోని పాప భారము, నా మీద ప్రేమతో తొలగించే శ్రీ యేసు, నా కొరకు సిల్వలో మరణించే, నా కొరకు రక్తమును ప్రోక్షించే క్రీస్తేసు, నా కిలలో విడుదలయే ప్రాప్తించే. Sing with me, sing with me. Glorify His worthy name, 'cause there is freedom, true lives are more. There is freedom, true lives are more. Amen. Wonderful, Anna. Wonderful. Chala, 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 bachesin, Papa. Very good. Very good. God bless you. God bless you. Wonderful, Nana. Well done. Okay, ipudu peddol daggariki veldam. 9th graders, ever ever unnaru. Akka illu chodandi, 9th graders anta. Super, super, super. Hello. Okay, 9th graders. ఎంత అందంగా ఉన్నారు చూడు, అసలు చక్కగా తయారైపోయి. అబ్బాబ్బా, ఏంటి జ్యోతక్కతో వీళ్ళు వస్తున్నారు పోటీకి? ఓకే, వీళ్ళ టీం అందరు కలిపి వాళ్ళలో వాళ్ళకే పెడదాం. చక్క జాయ్ ని తన్న ఖ్యాతి వాళ్ళందరు కలపాల్సింది. ఓకే జ్యోతి, నిన్ను యాడ్ చేసానా? ఓకే ఫైన్, జ్యోతి, హదస, ఆకాష్, ఇంకెవరు ఉన్నారు? తను రాలేదా ప్రవీణ? ఆ పాప షారన్ బి, షారన్ బి రాలేదు అనుకుంటా. ఓకే అనే ఒకసారి నన్ను యాడ్ చేవా, యాడ్ స్పాట్ లెట్ చే. నన్ని నన్ని yes, all right. ఓకే ఇంకెవరు ఉన్నారు 9th గ్రేడ్? ఓకే ఎవరైనా 8th గ్రేడర్స్ అయినా ఉన్నారా? 8th graders ఎవరైనా ఉన్నారా అనే కనిపిస్తున్నారు ఎవరైనా? పిల్లలు అందరు కూడా చాలా 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 చూడండి, పిల్లలు సీనియర్స్ అందరు వేస్తున్నారు కదా, చూద్దాం సర్ప్రైజ్ ఎవరికి వస్తుందో, ఎవరు ఎలా చేస్తారు చూద్దాం. పిల్లలు అందరు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేద్దాం. ఓకే 8th graders ఎవరు లేరా? 7th గాని పోనీ, 7th నలుగురు కదా. ఓకే ముగ్గురే ఉన్నారు సీనియర్స్, ఫైన్. వీళ్ళ ముగ్గురితోనే చేద్దామా నిమ్మక్క? షారోన్ ఉంటే సరిపోయేది, మరి లేదుగా మరి ఇంకేం చేస్తాం. డేవిడ్ సార్ ఉన్నాడు, డేవిడ్ సార్ విచ్ క్లాస్ ఆర్ యూ నానా? మరి వాయిస్ వినిపించట్లేదు. ఫిఫ్తా జాయిన్ చేసాం వీళ్ళతోటి.
నాకు రాలేదా వీళ్ళు ఫిఫ్త్ క్లాస్ వచ్చి ఓకే అంటే ఇంకెవరు లేనట్టే వీళ్ళు ముగ్గురుతోనే చేద్దాం నో ప్రాబ్లమ్స్ ఓకే ఓకే హదస జ్యోతి గ్రీష్ ఓకే జ్యోతి హదస ఆకాష్ ఆల్ ది బెస్ట్ గెట్ రెడీ నానా 1 2 హియర్ యు గో na 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 yeah come on everybody put your hands together go 1 2 నాలోని ఘోర భారమంత నాలోని పాప భారము నాలోని ఘోర భారమంత నాలోని పాప భారము నా మీద ప్రేమతో తొలగించే శ్రీ యేసు నా కొరకు సిలువలో మరణించే నా కొరకు రక్తమును ప్రోక్షించే క్రీస్తేసు నా కిలలో విడుదలయే ప్రాప్తించే Sing with me, sing with me, glorify His worthy name. ఇంకే మేము ధైర్యంగా మీకు ఏదైనా పాట కావాలంటే మీకు ఇచ్చేయచ్చు మీరు మాకు నేర్పించవచ్చు బాగుంది ముగ్గురు చాలా బాగా చేశారు వెరీ గుడ్ ఆకాష్ సూపర్ ఓకే ఇంకెవరు ఉన్నారు చూద్దామా ఓకే నెక్స్ట్ ఇంకెవరు వదిలేసాం మనం ఏ గ్రేడర్స్ హ్యాపీ వచ్చిందా హ్యాపీ 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 మా టీం ఉండిపోయింది ఇక్కడ నొప్పి వచ్చేస్తున్నాయి ఏ గ్రేడ్ అయినా వీళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు వీళ్ళకి ఇచ్చేద్దాం ఛాన్స్ వదిలేస్తారా మీరు అసలు హలో హీరోస్ మమ్మల్ని వదిలేస్తారా మీరు సారీ అక్క అక్క వీళ్ళని కొంచెం జరిపి మీ క్యాంప్ కొంచెం అటు పెడితే అప్పుడు నలుగురు కనిపిస్తారు యాక్షన్ చేసినప్పుడు దూరం వెళ్ళిపోతారు కదా ఇంకా కొద్దిగా మీ కెమెరా ముందుకు పట్టి పెట్టండి అయ్యో ఇంకా కొంచెం గ్యాప్ ఇస్తే బాగుంటది పండక్కి వెళ్ళినట్టున్నారు నిజంగా భలే ఉన్నారా రెడీనా మీరు హర్షిత యశ్వంత్ సాయి కుమార్ సుహాసిని రెడీ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి రెడీ అని మీలో మీకే పోటీ మరి ఎవరు చేస్తారో బాగా బాగా చేయండి ఇదిగో సాంగ్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేసింది Everybody put your hands together go 1 2 1 2 3 4 Ooh, oh, yeah Naloni khora bharamanta naloni papa bharamu naloni ఘోర భారమంత నాలోని పాప భారము
నా మీద ప్రేమతో తొలగించే శ్రీ యేసు నా కొరకు సిలువలో మరణించే నా కొరకు రక్తమును ప్రోక్షించే క్రీస్తేసు నా కిలలో విడుదలయే ప్రాప్తించే Sing with me, sing with me, glorify His worthy name. ఇంకెవరు ఉండిపోయారు విడిచిపెట్టామా జయంత్ నువ్వు ఏ క్లాస్ నానా ఫోర్త్ జయంత్ అవ్వలేదు ఓకే ఇంకా ఇంకెవరు ఉండిపోయారు సాత్విక్ వచ్చాడా సాత్విక్ నేను ఈ రోజు చెప్తున్నప్పుడు మేము ఆపుచుంటాము అక్క పేరు అవ్వలేదు అక్క యానీ గ్రేస్ లో చిన్న పాప చేసిందా లేదు చేయలేదు గ్రేస్ గ్రేస్ తల్లి రెడీనా నువ్వు ఇలా గ్రేస్ నువ్వు చేసావా ఇలా గ్రేస్ చేసింది చేయలేదా ఎవరు చేయలేదు ఇంకెవరు ఉండిపోయారు చూపించండి మీ హ్యాండ్ రేస్ చేయండి అందరిని చేయించేద్దాం ఇప్పుడు అయిపోయారా ఓకే సాత్విక్ అండ్ సాత్విక్ And Sadhvin, come on. Jayant and Sonika. Great. Jayant, current po in the bar. Akka kaad akka light off chesin akka fan up jaya boy akka. Okay, I didn't know. Akka lente. Okay. Akka nuva akwe. ఓకే పిల్లలు మీరు ఎవరైనా అడిగేసండి జాయర్ తైపేర్ చిన్ను చింటు ఫినిష్ సెలీనా ఓరన్ స్నేహిత్ ప్రిస్కిల్ల ఆకాష్ ఓకే మ్యూలా ఇంకెవరు జ్యోతి అయిపోయింది ఇంకెవరు ఉన్నారు ఓరన్ ఇంకెవరు మిగిలేరు అంతే ఏం జాయల్ అయిపోయాడు అక్క హ్యాపీ వచ్చింది అక్క నాకు నెట్వర్క్ కట్ అయింది కదా వెరీ గుడ్ ఇంకెవరు ఉన్నారు రాణి ముగ్గురే ఉన్నట్టున్నారు యాక్చువల్ గా తనది కట్ అయింది మనం చూడలేదు తనది మనం యాక్షన్ చేయడం మేము చూడలేదు తల్లి మళ్ళీ చేస్తావా ఓకే నించో మళ్ళీ ఆల్ రైట్ రెడీ వన్ టూ హియర్ యు గో Na 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 yeah Come on everybody put your hands together go one and two one two three four Naloni ghora bharamanta naloni నాలోని ఘోర భారమంతా నాలోని పాప భారము నా మీద ప్రేమతో తొలగించే శ్రీయేసు
నా కొరకు సిల్వాలో మరణించే, నా కొరకు రక్తమును ప్రోక్షించే క్రీస్తేసు, నా కిలలో విడుదలయే ప్రాప్తించే. Sing with me, sing with me, glorify His worthy name. వెరీ గుడ్, సూపర్ 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 గా చేసేసారు. గాడ్ బ్లెస్ యు నానా. సూపర్ నానా, గాడ్ బ్లెస్ యు. అయ్యో నిషిత రిషిత వాళ్ళు ఎప్పుడు వండర్ఫుల్ నానా. వెరీ గుడ్ నానా. సాత్విక్ సద్విన్ గ్రేస్ అండ్ జాయ్, గాడ్ బ్లెస్ యు. నిషిత నిషిత మీరు లేట్ అయిపోయారు, ఏం చేద్దాం? ఇంకెవరైనా ఉన్నారా? హెల్త్ బాగుందా పిల్లలు? అక్క మమ్మీ ఫోన్ పోయింది అక్క, డాడీ వచ్చేటప్పుడు లేట్ అయింది అక్క, ఇప్పుడే వచ్చారు అక్క. ఓకే నిమ్మక ఏం చేద్దాం? చేయించే పర్వాలే, నో ప్రాబ్లం. ఓకే ఇంకెవరైనా ఉండిపోయారా? వీళ్ళతో పాటు చేయించవచ్చు. ఇంకెవరు లేరా? అబ్బా మీరు ఒక్కళ్ళే స్పాట్ లైట్ ఉండి ఈరోజు చేస్తారు నాన్న. వెరీ గుడ్ నిషిత రిషిత. రిషిత గెట్ రెడీ, సెట్ గో. అనియా రైట్ రెడీ అన్నా? 1 2 here you go. Na 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 na, yeah. Come on everybody, put your hands together, go. 1 2 నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము, నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము, నా మీద ప్రేమతో తొలగించే శ్రీ యేసు, నా కొరకు సిల్వలో మరణించే, నా కొరకు రక్తమును ప్రోక్షించే క్రీస్తేసు, నా కిలలో విడుదలయే ప్రాప్తించే. Sing with me, sing with me, glorify His worthy name. Very good. Super, Nana. God bless you. Super. God bless you, Nana. Super, Nana. God bless me. Call up the Ginda. Okay. Wonderful, Nana. The Ginda. Okay, okay. God bless you. Okay, Nimakka. Time undi kada. Nana, in cover layer kada? Anna, ni cover chase song kada? ఓకే ఫ్యాన్సీ డ్రెస్ చెప్పేద్దాం అక్క. మీ వాయిస్ రావట్లేదు. చెప్దాం చెప్దాం. ఇప్పుడు వస్తుంది. కనిపిస్తుందా? ఈరోజు నాకు కొంచెం ఎందుకో ప్రాబ్లం వస్తుంది, అందుకే చాలా సార్లు అలా అలా వచ్చాను అనమాట. ఓకే పిల్లలు మరి చాలా బాగా చేస్తారు మీరు అందరు, కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. మీ మమ్మీ డాడీ వాళ్ళు మీకు ఎంతగా సపోర్ట్ చేశారు, మీరు నేర్చుకునే అంత చాలా బాగా చేస్తారు పిల్లలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక, ఆమేన్. మరి అయితే మళ్ళీ మనం ఇప్పుడు 300 డేస్ సెలబ్రేషన్ లో ఫ్యాన్సీ డ్రెస్ ఎవరెవరికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలి ఇప్పుడు మనం చూసేద్దాం, సరేనా? అయితే మన మంచిలో మిన్నీ అక్క ఉన్నారు, బెన్నెట్ అన్నయ్య, ప్రజ్వల అక్క, పావని అక్క, కల్పన అక్క, శ్యామక్క, నిమ్మక్క, ఇంకెవరు, లతక్క కూడా ఉన్నారు, లతక్క కూడా లెసన్స్ ఇస్తారు, జమీమా గారు, ఆనంద్ గారు, సునీత గారు. ఓకే ఇంతమంది ఉన్నాం కదా, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి 2 లెసన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మన మధ్యలో మిన్నీ అక్క, అక్క నువ్వు ఒక 2 క్యారెక్టర్స్ చెప్తే వాళ్ళకి. నెక్స్ట్ పావని గారు, కల్పన గారు మీరు కూడా సిద్ధపడండి,
లతక్క రాలేదు కదా ఈరోజు. అదేంటి లిల్లీ, లిల్లీ మీ మమ్మీ ఉన్నారమ్మా? మమ్మీని కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వమని చెప్పి ఇక్కడ ఉన్నారు. ఓకేనా మిన్నీ? ఓకే అక్క. అక్క టూ క్యారెక్టర్స్, ఒకటేమో జీసస్, ఒకటేమో లాజరస్. జీసస్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా నీ దాంట్లో? ఇంకా ఒక బ్లైండ్ మ్యాన్, బ్లైండ్ మ్యాన్ ఉన్నాడు. బ్లైండ్ మ్యాన్ ఉంది, లేదంటే మార్తా మరియా, రెండింటిలో ఏదో ఒకటి. ఓకే, ఒక ఇంట్లోనే ఉన్నారు కదా మార్తా మరియా. ఎవరికి ఇద్దాం? రిష్తా నిష్తాలకి ఇచ్చేద్దాం. ఓకేనా? ఓకే చోట ఉన్నారు. ఓకేనా? మీరు రాసేసుకోండి మీ పేరు, మరి అప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఎవరు మళ్ళీ చూద్దాం. రెండు క్యారెక్టర్స్ అక్కడికి వెళ్ళిపోయినాయి. అన్నయ్య వినేట్ అన్నయ్య. అక్క నా దాంట్లో ఒక శామ్యూయల్ అండ్ ఏలీ. ప్రవక్త అయిన సమూయేలు, ప్రవక్త అయిన ఏలీ. చిన్న ఒక యాజకుడు, ఒక ప్రవక్త. చింటు చిన్ను వచ్చారా? చింటు అన్న చెప్పిన లెసన్స్ మీరు విన్నారు నానా? ఓకే. తర్వాత బెనెట్, నువ్వు చెప్పిన లెసన్ లో నుంచి ఒక రెండు మాటలు ఇద్దరు చెప్పవా? తర్వాత మీ నీ అక్క నువ్వు కూడా జస్ట్ ఊరికి జస్ట్ హింట్ ఇవ్వండి. ఓకేనా? కల్పన అక్క, పావని అక్క, మీరు కూడా ప్రజ్వల అక్క అట్లా ఇస్తారు. చెప్ప అన్న, చెప్పనా అన్న? చెప్పేశాక ఆల్రెడీ వాళ్ళు ఉన్నట్టు నా స్పాట్లైట్. ఓకే, నువ్వేం ఎవరైనా పర్వాలేదు, చెప్పే మీ చెప్తున్నాను. వాళ్ళిద్దరు వినండి. చింటు చిన్ను వినన్నానా? అన్న చెప్తున్నారు. నాన్న నేను శామ్యూయల్ లైఫ్ ని అలాగే ఏలీ గారి లైఫ్ ని జీసస్ తో కంపేర్ చేశాను అన్నమాట. సో శామ్యూయల్ లైఫ్ లో అంటే ఫస్ట్ లో అతని పేరెంట్స్ ఎవరు, లేకుంటే శామ్యూయల్ ఎక్కడ పెరిగారు, ఆ విషయాలు తెలుసుకోండి. ఓకేనా? దాని నుంచి నేను క్వశ్చన్ అడుగుతాను. అండ్ ఏలీ గారు ఎవరి ప్రార్థన విన్నారు, అంటే ఎవరు ప్రార్థన చేస్తుండగా ఏలీ గారు విన్నారు, ఇంకా ఏలీ గారి కుమారులు ఎవరు, ఇలాంటివి నేను అడుగుతాను. ఓకేనా? తమ్ముడు బెన్నెట్, మన ప్రశ్నలు ఏమో అడగద్దు. వాళ్ళు జస్ట్ వేసుకొని వచ్చేసి డ్రెస్ నేను అని చెప్పి వాళ్ళు చెప్తారు అనమాట. వాళ్ళ క్యారెక్టర్ ఎవరు అనేది, ఏం చేస్తారనేది వాళ్ళు చెప్తారు. ఓకేనా? అలా చెప్పించారు. లాస్ట్ టైం ఒకసారి అడిగాం కదా ప్రశ్నలు, ఈసారి ప్రశ్నలు అడగకుండా వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటారు అనమాట. నేను ఇట్లాగే ఇలాగేలా పలానా వాళ్ళు ఏం చెప్పాలి. సపోజ్ ఇప్పుడు నేను మరియా అనుకోండి, నా పేరు మరియా, నేను యేసుక్రీస్తు నేను తల్లిగా ఉన్నాను, నేను కన్యగా, నేను కన్యగా ఉన్నప్పుడే నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, నా కడుపున ఏసఐ అప్పుడు పుట్టారు, అట్లా అనమాట. నేను మరియా, ఏసఐకి నేను తల్లిగా అప్పుడు ఉన్నాను అని జస్ట్ అట్లాగా మరియమ్మ వచ్చేసి చిన్న ముక్క ఒక్కటి ఒక్క మాట రెండు మాటలు చెప్తే చాలు మీరు అందరు పిల్లలు. అయితే నాన్న చూడండి, అయితే సమూయేలు, సమూయేలు నా తల్లి పేరు హన్న, నేను షిలోహ్లో దేవుని మందిరంలో పెరిగాను. నేను సౌల్ని, దావీదుని అనాయింట్ చేశాను రాజులాగా. ఈ పాయింట్ చెప్తే చాలు సమూయేలు. ఓకేనా? అండ్ ఏలీ వచ్చి నేను హన్న ప్రార్థన చేస్తుండగా విన్నాను, నేను షిలోహ్లో టెంపుల్ కూడా ప్రత్యక్ష గుడారంలో ఉండేవాడిని, అండ్ నా కొడుకులు ఇద్దరు పాపం చేసి చనిపోయారు. ఓకే, ఈ విషయాలు చెప్తే చాలు. ఆల్ రైట్, అర్థమైందా చిన్న చింటూ? ఓకే, నెక్స్ట్ మిన్నీ అక్క. ఓకే అక్క. నిషిత అండ్ రిషిత, మీరు విన్నారా నేను చెప్పిన లెసన్? లార్జర్ విన్నారా? ఓకే, వెరీ గుడ్. ఇద్దరు సిస్టర్స్ ఉంటారు, మార్తా అండ్ మరియా కదా. నేను మార్తాను, లాజరి వాళ్ళ అక్కని. నేను ఏసయ్యని, నా మా లాజర్ చనిపోయినప్పుడు ఏసఐ నా దగ్గర లేడు, చాలా నేను ఏసఐ లేకపోవడం వల్ల నేను చాలా బాధపడ్డాను అనే విషయాలు చెప్పచ్చు. అలాగే మార్తా, ఏసఐ వచ్చిన వెంటనే కాలపడిపోయి
పడిపోయి అయ్యా ఏసయ్యా నువ్వు ఉండుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు అనే విషయాలు కూడా చెప్పింది కదా, ఆ లెసన్ కి సంబంధించిన ఆ వీడియో కూడా నేను పంపిస్తాను మీకు యూట్యూబ్ ద్వారా, యూట్యూబ్ లో నుంచి మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. ఇంకా బాగుంది మిన్నీ, మిన్నీ అక్క బాగుంది, చక్క వీడియో పంపిస్తా అన్నారు కాబట్టి మనం ఇంకా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వక్కర్లేదు కదా. మన వీడియో పంపించేస్తే ఆ వీడియో చూసుకొని మీరు చక్క ప్రాక్టీస్ చేయండి, అందులో మీరు ఏ మాటలు చెప్పగలరో అవి మీరు చెప్పేసండి పిల్లలు, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? అట్లా అలా సపోర్ట్ చేసేద్దాం అయితే మిన్నీ అక్క. థ్యాంక్ యూ అక్క. ఓకే అక్క. కల్పన అక్క, అక్క ప్రైజ్ లాన్ అక్క. అక్క మొన్న చెప్పాను కదా అక్క, మోషే గారు ఏలియా గారు యేసు ప్రభు వారికి పరమం పండ మీద కనపడి మాట్లాడటం అది అక్క. వచ్చిందా? ఏమవుతుందో మరి తెలియట్లేదు. అయితే అక్క మోషే ఏలియా గారి దగ్గర మాటలు నాకు అక్కడ ఎక్కువగా ఉన్నట్టు లేవు కదా, ఏసే గారికి కానీ అక్కడ ఉన్న శిష్యులు ముగ్గురు వెళ్ళారు కదా, ఆ శిష్యులకు కానీ ఉన్నాయి కాబట్టి మనం అక్కడ శిష్యుల్ని ఎంచుకుంటే బాగుంటదేమో అనుకుంటున్నాను. అంతేనా? అంటే ముగ్గురు ఒకే ఇంట్లో ఉన్నారు అక్క, యానీ గ్రేస్ స్నేహిత్ వాళ్ళు ఉన్నారు కదా అక్క. ఇచ్చేద్దాం. ఓకేనా? వెరీ గుడ్ అక్క. ఓకే అక్క. ఏది వాళ్ళు తీసుకున్నారా పిల్లలు? సన్హిత అక్క చెప్పిన లెసన్ గుర్తుందానా? అక్క చెప్పారు కదా, కల్పన అక్క చెప్పిన లెసన్ మీకు వీడియో పంపిస్తారు. నేను పంపిస్తాను అక్క, 17th లాస్ట్. అక్క యానిమల్ గ్రేస్ వాళ్ళు వేరే చోట ఉన్నారు అక్క. మీరందరు కలిసి కూర్చుంటారు కదమ్మా. మీరిద్దరు ఉన్నారు కదా ఇక్కడ, మీ దగ్గర ఇద్దరు ఉన్నారు కదా నానా, నువ్వు తమ్ముడు ఒక్కదాని ఉన్నావా? అయితే అయితే వాళ్ళ ముగ్గురు ఉన్న చోట అది ఇచ్చేసేయండి, ఈ పాప ఉన్నదేమో ఒకటి ఇద్దాం క్యారెక్టర్. ఓకేనా? రోజున ముగ్గురు కలిసే ఉంటారా? వచ్చేస్తాడా స్నేహితుడి ఇంటికి? నాకు అంతగా తెలియదు అక్క. ఓకే, అయితే జ్యోతి గ్రీష్మ ఖ్యాతి వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఓకే అక్క, పంపిస్తాను అక్క చెప్పిన లెసన్ మీకు అర్థమైంది కదా, అది మళ్ళీ మీరు ఒకసారి చూపు చూడండి, మీరు చక్కగా అర్థమైపోతుంది. అప్పుడు మీరు ఆ క్యారెక్టర్ ప్రకారంగా మీరు చక్కగా తయారైపోండి, అట్లా వచ్చేసి మీరు చెప్పండి డైలాగ్స్. ఓకే, ఒకసారి లెసన్ ఏం చెప్పరా అక్క? రూపాంతరం 17th నా వచ్చిందమ్మా, 17th సండే. 17th డేట్ వేసుకోండి పని. ఈ 17th అక్క? అవునమ్మా, జనవరి 17th. ఓకే అక్క. నా ఓకే అక్క. ఓకే అక్క. కల్పన అక్క, పావని అక్క, ప్రైస్ లాడ్ అక్క, ప్రైస్ లాడ్ అక్క. షెడ్రక్ మెషక్ అభిజ్ఞకు ఇద్దాం అనుకుంటా. ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు? ఎక్కడ ఉన్నారు అక్క? ఎక్కువ అవుతారేమో అక్క, మీ పిల్లలే సెట్ అవుతారు. అక్క ఏం చేస్తారంటే, పావని అక్క మీ ప్లేస్ లోనే ఒక నలుగురు నలుగురు ఉన్నారు కదా మీకు, ముగ్గురిని షట్రక్ మేషక్ అభ్యర్థిగా, అయితే ఇంకొకరిని రాజు అనమాట, ఆ రాజు దగ్గరికి వాళ్ళు వస్తారు కదా, అలా చేసే స్కిట్ చేసేయండి అక్క, సూపర్ సూపర్ గా ఉంటది అక్క. అంతే, ఆ రాజుని అక్కడ కూర్చోబెట్టడం, వీళ్ళు ముగ్గురు వెళ్ళడం, వెళ్ళండి మీరు, వాళ్ళందరూ వేసేయండి అని చెప్తాడు రాజు, వెళ్ళిపోతారు మళ్ళీ జీవం గల దేవుని, మళ్ళీ రెండు బయటకు అంటాడు వస్తారు, వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, అంతే, చాలా చాలా బాగుంటది. మీ గ్రూప్ అంతా చేస్తే ఒకవేళ ఇంకా ఎక్కువ మంది ఉన్నా పర్వాలేదు, అప్పుడు మధ్యలో ఏసీ కూడా వాళ్ళ ముగ్గురికి మధ్యలో ఏసీ కూడా వచ్చి నిలబడ్డారని చెప్పండి. మీ ఫ్లేమ్స్ కూడా క్లాత్ తోటి ఇట్లా ఇట్లా తయారు చేయండి, వండర్ఫుల్ గా ఉంటది. ఓకే అక్క, గాడ్ బ్లెస్ యూ. ఇంకా లిల్లీ మమ్మీ వచ్చారా? మమ్మీ ఉన్నారా లిల్లీ? ఇంకొక లెసన్ కూడా చెప్పగలరా కల్పన అక్క? ఇంకొక లెసన్, పావని గారు ఇంకొక లెసన్, రెండు రెండు చూద్దాం.
బెన్నెట్ కూడా రెండు చెప్పారా? మున్ని బెన్నెట్ కూడా రెండు చెప్పారా? చెప్పానక్క. అక్క దానియల్, దానియల్ గారు. ఓకే దానియల్ సింగిల్ సార్. లైఫ్ దెన్ లేదా సౌల్ గారు లెసన్, సమరయ స్త్రీ లెసన్ చెప్పాను అక్క. ఆల్రెడీ ఇంతకుముందు రిష్ట ఇష్టం వాళ్ళు వేసారు. హ్యాపీ ఉంది కదా ఒక్కతే ఎక్కడ కనిపించిందా? బ్యూలా గ్రేస్. ఓకే నువ్వు చెయ్యాలి. పావని అక్క ఒకసారి చెప్పండి. దానియల్ గారు ఇద్దాం సమరయ్య. ఇంట్లో ఉన్నా లోకేష్. ఇచ్చేస్తే ఇంకా ఆ వీడియో పంపితే సరిపోదు కదా. హ్యాపీ ఓకేనా? మమ్మీ సపోర్ట్ తీసుకో, నీకు అక్క వీడియో పంపిస్తారు. హ్యాపీ కల్పనక్క మీకు వీడియో పావని అక్క పంపిస్తారు, ఆ వీడియోను చూడు. మమ్మీ సపోర్ట్ తీసుకో, చక్కగా సంబరిస్తే ఎలా ఉంటారో అలా నువ్వు తయారైపోయి వచ్చేసిన రెండు మూడు డైలాగ్స్ కూడా నేర్చుకో, అట్లా చెప్తే చాలా బాగుంటుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ నాన్న. పావని అక్క ఏమని చెప్తారా? ఇంకా వీడియో పంపిస్తానక్క. కల్పనక్క ఇంకో క్యారెక్టర్ చేయండి. అక్క ఏలియా గారు సారేపత్తులోనే విధవరాలక్క. ఏలియా గారిని అందామా, విధవరాలు అందామా? ఏలియా గారు చేద్దాం లెక్క. ఒక్కళ్ళైనా పర్వాలేదు, సింగిల్ పర్సన్. ఏంజాయల్. ఏంజాయల్ అయితే సింగిల్, వారన్ కూడా సింగిల్ గా ఉంటాడు. ఏంజాయల్ చెప్పేసాం కదా, వాడికి అది ఇచ్చేద్దాం. ఓకేనా? జోయల్ రాసుకున్నావా? వెరీ గుడ్ నాన్న. అక్క చెప్పిన లెసన్ అక్క మళ్ళీ అక్క మీ పేరు రాసుకోండి మీరు, అప్పుడు దానికి లింక్ మనం పంపించవచ్చు. ఓకే మీరు రెండు చెప్పారు, తర్వాత పావని గారు రెండు చెప్పారు, మిన్నీ అక్క రెండు చెప్పా అక్క. ఓకే ఇంకొకటి చెప్పే అమ్మా. అక్క బ్లైండ్ మ్యాన్ అక్క, నేను బ్లైండ్ మ్యాన్ స్టోరీ చెప్పాను కదా, బెగ్గర్, బ్లైండ్ బెగ్గర్ గురించి. గుర్తుందా ఒక రోజు ఒక గుడ్డివాడి గురించి చెప్పాను నేను? చెప్పాను గుర్తుందా? నేను ఆ వీడియో నీకు పంపిస్తాను ఓకేనా? దాని గురించి బాగా నేర్చుకో ఓకేనా? ఎట్లా ఉంది ఆ గుడ్డివాడికి, ఏం జరిగిందో, ఏంటో అవన్నీ నువ్వు ఒక 1 మినిట్ లో చేసేయగలగాలి. ఓకే టక్ టక్ అని చేసారు, ఇట్లా ముందు ఇలా అలా చేయాలి, ఆ తర్వాత స్వస్థపరిచింది ఒకసారి ఇట్లా అలా చేసుకుంటూ యాక్షన్ చేస్తే చాలా చాలా బాగుంటుంది నాన్న. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. సునీత కన్మ్యూట్. అక్క వినిపించింది అక్క, సునే మీరాలు ప్రిస్కిల. ఓకే ఓకే సునీతకి ఇంకొకటి కూడా చెప్పేయండి. అన్మ్యూట్ అన్మ్యూట్. సన్హిత్ వాళ్ళ తమ్ముడు అయిపోయాడా? స్నేహిత, స్నేహిత అవ్వలేదు, అవ్వలేదు. ఎక్కడున్నాడు? ఫేస్లో ఉన్నానా? విన్నావా నీ క్యారెక్టర్ ఏంటో? అక్క మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. సునీత అక్క
తనకి మీరు లింక్ పెట్టడానికి ప్రయత్నం చేయండి అక్క. ఒక అన్న రెండు చెప్పారా మీరు ఇప్పుడు? అన్న చెప్పిన లెసన్స్ ఏమన్నా మీరు చెప్పగలరా అక్క? మీ వాయిస్ రావట్లేదు. చూద్దాం అభిగయ్యలు. ఇంకెవరున్నారు ఇక్కడ లేడీస్? హదస్సా, హదస్సా, హదస్సా. ఓకే అభిగయ్యలు. ఇంకొకటి చెప్పండి అక్క. ఎట్ ప్రాణి అక్క. దేశ ప్రాణి. ఓకే ఓకే అక్క. ఓకే అక్క. ఎవరున్నారు? నేను. మొన్న రీసెంట్ గా చెప్పే నువ్వు ప్రజల, నువ్వు ఇచ్చిన తర్వాత అప్పుడు లతక్కి ఏం చెప్పారో జ్ఞాపకం చూద్దాం. పేతురు అత్తగారు. ఒకసారి ఒకసారి మిన్నీ మిన్నీ ఒకసారి అంతలో లతక్కి ఏం చేస్తారు నువ్వు చూడవా, ఒకసారి చెక్ చేయవా మిన్నీ? ఓకే చెప్పమ్మ ప్రజల, నువ్వు చెప్పు. పేతురు అత్తగారు అక్క. ఓకే ఏంజలీనా. ఏంజలీనా నేను ఆ లెసన్ చెప్తున్నప్పుడు ఉన్నావా అక్క? పేతురు అత్తగారు లా వస్తావా 30th? ఆ వస్తాను అక్క. ఓకే అప్పుడు ఓకే మొత్తం ప్రిపేర్ అవ్వు, నేను నీకు వీడియో పెడతాను. ఓకే ఓకే అక్క. గాడ్ బ్లెస్ యు తల్లి. థాంక్ యూ అక్క. ఇంకొకటి ఏంటంటే చిన్న బాలుడు, చిన్న వాడు కదా, 5 రొట్లు 2 చేపలు. జోనాథాన్ ఇక్కడ ఇద్దాం, జయంత్ అండ్ సోనిక వాళ్ళ ఇద్దాం. జోనాథాన్ అండ్ ఇంకా జయంత్ అండ్ సోనిక వాళ్ళు. ఓకేనా? ఓకే జయంత్ అండ్ సోనిక. ఓకే జానతన్ అండ్ డేవిడ్. ఆత్మఫలాలా? హే రూత్ మీ దగ్గర ఎక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా? వెరీ గుడ్ మ్యాన్, గాడ్ బ్లెస్ యూ. ఆత్మఫలాలు నేను చేస్తా. పావని అక్క అర్థం అవలా. పావని అక్క మళ్ళీ చెప్పండి. జక్కయ్య, పొట్టి జక్కయ్య లెసన్. ఇంకెవరైనా మిగిలిపోయారా ఇవ్వడానికి? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అద్విత్ జోషి వాళ్ళ దగ్గరికి ఏం వెళ్ళి, సెలీనాకి ఏం వెళ్ళింది, ఓరన్కి ఏం వెళ్ళింది? వాళ్ళకి ఏం వెళ్ళలేదు అక్క, ఇంకా చాలా మంది ఉన్నారు అక్క పిల్లలు. అద్విత్ అద్విత్ వాళ్ళ దగ్గరికి పొట్టు చక్కగా ఇచ్చేసేయండి, లేకపోతే లేకపోతే ఓరన్కి ఇచ్చినా గానీ. వీళ్ళు ఇంకా ఉన్నారు, సాత్విక్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. లిల్లీ కూడా ఉండిపోయింది. ఓకే లిల్లీ. ఓకే చాలా మంది ఉండిపోయారు. శ్యామక్క ఏం చెప్పారు? ఓకే తల్లి. ఓకే నా లెసన్ లో నుంచి జార్జ్ ముల్లర్ గారి గురించి ఎవరు చెప్తారు? నాన్న ఎవరు మిగిలిపోయారమ్మా? జార్జ్ ముల్లర్ ఎవరు? సెలీనా. సెలీనా అక్క. నేను అభిగైల్ అక్క.
అయిపోయింది కదా నాన్న. ఓహో నీకు ఇచ్చామా, నీకు ఆల్రెడీ క్యారెక్టర్ ఇచ్చామా? నీకు వేరే వాళ్ళకి ఇచ్చామా సెలీనా? నీకు నీకు చెప్పామా పేరు? నువ్వు అనుకుంటున్నావా? అప్పుడు చెప్పామా, ఇప్పుడు నానా చెప్పేస్తున్నా. ఎవరికి ఇచ్చాము అభిగయ్యలు ఇంకా ఇందాక ఎవరికో ఇచ్చాం కదా. హ్యాపీ అక్క. సరే ఫోన్లే, తన ఇంట్రెస్ట్ గా ఉంది కదా, తనకి ఇద్దరికి అదే క్యారెక్టర్ ఇచ్చేసేయండి. ఓకే నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. సెలీనా చేసేనా? పోన్లే, సీనియర్స్ జూనియర్స్ లాగా సెలీనా కూడా ఇచ్చేసాను మరికి ఇంట్రెస్ట్ గా ఉంటాను. ఓకేనా? ఏంటి ప్రజల స్టక్ అయిపోయారు. ఓకే ఇంకెవరున్నారా? ఆకాష్ అయితే, ఆకాష్ కి జార్జ్ మిల్లర్ గారి గురించి గానీ ఇంకెవరినైనా చేసింది పదాజ్ఞలు కదా, మోషే గారి గురించి. మోషే ఓరన్ కి మోషే ఇచ్చేద్దాము, జార్జ్ మిల్లర్ గారి గురించి ఆకాష్ చెప్తాడు. ఓకేనా? ఇక్కడ ఇంకా చిన్నపిల్లలు ఇద్దరు, ఇక్కడ సాత్విక్ అండ్ డేవిడ్ వాళ్ళు ఉన్నారు కదా. ఏంజల్స్ చేసిన మంచి పనుల గురించి శ్యామకు చెప్పారు కదా. ఓకే శమక్క, ఏంజల్స్ గురించి చెప్పారు. ఆదికాండ 3:24 వచ్చిన ప్రకారం ఖడ్గజ్వాలలు కెరూబులు పట్టుకున్నారని. మీరిద్దరు కూడా ఏంజల్స్ అనమాట, వీళ్ళిద్దరు కూడా. ఓకేనా? అరే చింతల్లి, సాత్విక్ డేవిడ్సన్ సాత్విన్, అర్థమైందా? మీరిద్దరు ఏంజల్స్. అరే నానా రజ్జల స్పాట్లైట్ చేసాం నానా, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. సాత్విక్ అండ్ సద్విన్. ఓకే మీరిద్దరు ఏంజల్స్. ఓకేనా? మీరు విన్నారా, క్లాస్ విన్నారా, శ్యామక క్లాస్ విన్నారా? ఇప్పుడు వచ్చారు, మీరు ఏ క్లాస్ విన్నారు చెప్పండి. పోనీ అదే ఇద్దాం, రీసెంట్ గా ఎప్పుడు వచ్చారు, ఏది విన్నారు, ఏ లెసన్ విన్నారు చెప్పండి, ఒక్కటి చెప్పండి. మీ వర్క్ బుక్ చూపించండి పోని. ఏదైనా వర్క్ బుక్ ఉందా మీ దగ్గర, మెమరీ వర్స్ ఉందా పోని చెప్పండి. మీ మెమరీ వర్స్ కానీ వర్క్ బుక్ కానీ చూపిస్తే ఆ రోజు ఏంటో లెసన్ పోనీ అదే ఇద్దాం వాళ్ళకి, ఏది అర్థమైంది కదా. అంతేనా? మొన్న ఏం చెప్పిన లెసన్ అది కదా. అయితే ఓకే ఓకే నాన్న, అర్థమైంది. వాక్ త్రూ జెన్సిస్ కదా. మీరు ఏం చేస్తారంటే మీరే ఒక బుక్ లాగా తయారయ్యారండి. ఏంటి వస్తారు అలాగా, మీరు చేయలేరు ప్రజ్వల. ప్రజ్వల నా క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇక్కడ, చెప్పు. ఇంకెవరు లెసన్ విన్నారు నాన్న? పిల్లలు హలో హలో, వాయిస్ వినిపిస్తుంది అక్క? వినిపిస్తుంది. సాత్విక్ సద్విన్ మా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఓకే, మీరు ఏ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు మీరే చెప్పండి. మోసెస్ లా వస్తారా? మోసెస్ మోసెస్ వస్తారా? డేవిడ్ అండ్ గోలియాత్ అయితే ఈజీగా ఉంటుందేమో వాళ్ళకి. పోనీ అదైనా, డేవిడ్ అండ్ గోలియాత్ థమ్స్ అప్ చూపించండి మరొకసారి. గోలియాత్ ఇంకెవరు అక్క? డేవిడ్. ఓకే నాన్న, మీరిద్దరు ఉన్నారు కదా, మీరిద్దరు కలిసి చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న, వండర్ఫుల్. అద్భుతం జాయిన్ ఇవ్వలేదక్క.
ఓ మా హీరోస్ వదిలేశారా? రూత్ కేవలే కదా. ఓకే జాజ్ మిల్లర్ అయిపోయింది కదా. మోషే గారు 10 ఆజ్ఞలు మోషే, ఓకేనా? 10 కమాండ్మెంట్స్ చెప్పుకున్నాం కదమ్మా, అది మీరు చేసుకొని వచ్చేసి. ఓకే అంట, ఫైన్. ఇది కూడా మిగిలిపోయింది అంట. ఇక్కడ జాయ్ చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపల్ని 5000 మందికి పంచినప్పుడు ఆ చిన్న బాబు ఉన్నాడు కదా. ఇంకెవరు మిగిలిపోయారు? అక్క చెప్పిన దాంట్లో శ్యామక్క దాంట్లో నుంచి పౌల్ అక్క ఆదిత్య జోషి ఉన్నారు అక్క. ఒకళ్ళకి పౌల్ గురించి చెప్పేద్దాం. పాల్, పాల్ గురించి ఒకళ్ళు చెయ్యన్నానా? ఓకేనా? పౌల్, పౌల్ పౌల్ గురించి ఎవరక్క? జో అభిషేక అద్వితీన అక్క. మీరు ఎవరు తీసుకున్నా ఇంకొకటి చెప్తానండి. శ్యామక్క దూతల గురించి ఎక్కువ చెప్పారు కదా. పౌల్ గురించి వీళ్ళు విన్నలేదాక సరిగా? విన్నారా? విన్నారా? వచ్చు మాకు, నేను చూస్తాను. లేదా చాలా ఎక్కువ వచ్చినాయి కదా అక్క అప్పుడు. అబ్రహాం గారు, అబ్రహాం గారికి అమ్మ ఒక పోర్షన్, అబ్రహాం బాబు అద్విత్ కి అబ్రహాం ఇచ్చేసేయండి. సరే అక్క. అదేంటి మినీ లతక్క చెప్పిన లెసన్ ఏమైనా ఒకటి తీసావా? సరే ఇప్పుడు ఒకళ్ళకి ఏం చెప్తాము అని అంటే, అరే చింతలు ఉన్నానా, ఒకళ్ళు వీళ్ళకి ఏమి ఇచ్చాము, వీళ్ళిద్దరికి ఇప్పుడు ఏం చెప్పాము అక్క? సిస్టర్ పౌలు అబ్రహాం అన్నారు అక్క. పౌలు అబ్రహాం చెప్పేసాను అమ్మ, ఆ రెండు చెప్పండి అక్క. మీరిద్దరు అవి చేసాను. సరే మరి ఆ వీడియోస్, వీడియోస్ పంపించమంటారక్క? మీరు చేసేస్తారక్క? ఇంకెవరు మిగిలిపోయారు? లిల్లీ మిగిలిపోయింది అక్క. లిల్లీ కూడా మిగిలిపోయిందా? ఓకే చేసేద్దాం. ఇంకేమున్నాయి క్యారెక్టర్స్ చూస్తున్నా. ఇక్కడ మహిమ లత గారు, జమీమా గారు ఏం చెప్పారు? ఎప్పుడో కదా చెప్పారు. సద్బోధకుడా నిత్య జీవితం గురించి చెప్పారు. పేతురు కోసము, ఆంధ్రే కోసం. అయితే పేతురు గారు లాగా వచ్చేసాం మనం. ఓకే లిల్లీ పేతురు. ఇంకా ఇంకెవరైనా మిగిలిపోయారా? మిగిలిపోతే రేపు ఇద్దామా? ఇక్కడ వాడు ఉంటాడు కదా జాయ్, ఉంటాడు కదా ఏడు మరి జాయ్. ఓకే వస్తాడా? 300 డేస్ ఉంటాడా? చేస్తాడా ఫ్యాన్సీ డ్రెస్? ఓకే చేస్తాడంట. అక్క ఈ సండే వచ్చేస్తాడు అక్క. అన్నయ్య ఓకే. నిమ్మక్క చూస్తున్నాను, అదే చూస్తున్నా. మా దగ్గర అన్ని లెసన్స్ పాత నోట్స్ లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక్కడవే కదా చూస్తున్నాము. మేరీ మగ్ధులైన అయిపోయిందా? ఓకే తిన్న తిన్న. ఇప్పుడే మొన్నే మనం జెనసిస్ నేర్చుకున్నాం, వాక్ త్రూ జెనసిస్ నేర్చుకున్నాం కదా. అట్లా బైబిల్, బైబిల్ లాగా తన తయారయ్యారమ్మారండి. చిన్నదన్నాయి, చిన్న బైబిల్ తీసుకుని వచ్చినా గానీ చెప్పినా చాలు, అన్ని పాయింట్స్ చెప్పలేకపోయినా పర్వాలేదు, ట్రై చేయమనండి. చేస్తున్నారు అక్కడ యానీ, యాన్యువల్ దగ్గర ఎక్కడ ఎవరో ఉన్నారు. అని ఉండిపోయింది అని గ్రేస్ కి ఇచ్చామా? గ్రేస్ తల్లి నీకు ఇచ్చామా క్యారెక్టర్?
మీ వాయిస్ రాట్లేదు. థమ్స్ అప్ థమ్స్ డౌన్ చూపించండి. ఓకే, ఓరెన్ కూడా ఉండిపోయాడు. ఆరన్ కి ఇవ్వలేదా? ఆరన్ కి ఇవ్వలేదు, సంహితకి ఇవ్వలేదు. కల్పన అక్క మత్తయ్య గురించి చెప్పారా? ఆయన వస్త్రం తెల్లని ఆయన. శ్యామక్క ఏంజల్స్ గురించి చెప్పారు. మత్తయ్య గురించి చెప్పాడు. జమీమా పది తెగుళ్ళ గురించి చెప్పారు అక్క. నిర్గమాకాన అయితే మళ్ళీ అందులో కూడా మోషే వస్తారు కదా, అప్పుడు మోషే గారు వస్తారు అప్పుడు అందులో చెప్తాను. అదేంటి మిన్నీ దగ్గర, నీ దగ్గర మర్యాద వేరుగా మార్తాను వేరుగా పెట్టాం కదా, లాజర్ కూడా వేరుగా పెట్టామా? మిన్నీ అక్క లేదు, లాజర్ ఇవ్వలేదు, సెపరేట్ క్యారెక్టర్ ఇవ్వలేదు. అది ఇచ్చేసాను నాను ఒకరికి. ఓకే, నువ్వు లాజరస్ ఫైన్. ఓకే ఫైన్. సంహిత అక్క, సంహిత కూడా ఏదో ఒకటి ఇచ్చేయండి. చిన్న ప్రవక్తల గురించి చెప్పారు కదా, అదేమన్నా ఇద్దాము. సరే సరే, చిన్న ప్రవక్తల్లో నుంచి నువ్వు నీకు మలాఖీ తీసుకుంటావా, లేకపోతే నీకు ఇష్టమైన యోనా తీసుకున్నా గానీ ఈజీగా ఉండేది. నీకు ఏది నచ్చితే అది తీసుకో. ఓకే అక్క, సెలక్షన్ అయ్యి నీకు ఆ వెనక్కి వెళ్తే నీకు అన్ని వీడియోస్ చెక్ చేసుకుని తెలిసిపోద్ది కదా. నీకు చెప్పాలా డేట్స్? చెప్పండి అక్క డేట్స్. ఇక్కడ ఇలాంటి బుక్స్ ఉంటాయి చూడు. 10th మంత్ లో ఉన్నాయి నాన్న, ఒకసారి చెక్ చేసుకో. ఓకే అక్క. మీకు అయితే 11-10 ఉంది, అక్కడికి వెళ్తే సరిపోతుంది. నువ్వైతే రెహబాము గురించి కూడా చెప్తారు అక్క. ఓకే, హగ్గై చెప్పనా లేకపోతే నీకు? ఓకే అక్క. సరే, 11th మంత్ 10th మంత్ లో ఉన్నాయి నాన్న, నువ్వు ఎలాగనిపిస్తే నీకు నువ్వు ప్రేయర్ చేసుకో, అందులో నుంచి ఒకటి నువ్వు సెలెక్ట్ చేసుకో. నేను ఇది చేయి ఇది చేయి అనకుండా, ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీకు తెలుసు కాబట్టి నీకు అందులో నచ్చిన క్యారెక్టర్ ఒకటి తీసుకొని నువ్వు చేసినాను. ఓకేనా? వీడియోస్ ఎట్లా చూసుకోవాలో తెలుసు కదా నాన్న నీకు? తెలుసు. గాడ్ బ్లెస్ యు నాన్న, గాడ్ బ్లెస్ యు. ఓకే, ఇంకెవరు ఉన్నారు? ఇంకెవరు లేరు కదా, అందరు అయిపోయారు కదా, టైం కూడా అయిపోయింది. చింతలకి ఇవ్వలేదు కదా, చెల్లికి, స్నేహితు చింతాలి. మీ క్యారెక్టర్ హన్నా సూపర్ గా ఉంటది తెలుసా, చక్కగా వచ్చేలా నాకు సహాయం చేయండి, నాకు పిల్లలకి కావాలి అని ప్రార్థన చేసింది పిల్లలకి. అప్పుడు ఆడికి వెళ్ళిపోయినంత, దేవా నీకు వందనాలు, నాకు మంచి బాబుని నీకు ఇచ్చావు, నీ కొరకు నేను ఈ బాబుని పెంచాలనుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ థ్యాంక్ యూ అని చెప్పి ప్రేయర్ చేసుకెళ్ళిపోవడం ఎంత బాగుంటుంది తెలుసా నీకు? సూపర్ గా ఉంటది. నువ్వు చక్కగా ప్రేయర్ చేసుకొని ప్రాక్టీస్ చేసే, గాడ్ బ్లెస్ యూ నానా. ఇంకా ఓకే, ఇంకెవరు ఉన్నారు? అందరికి వచ్చేస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరు జాష్వా డానియల్ ఉన్నాడు ఏంటి మరి? చూడండి అక్క, మార్తా మరియా ఇచ్చారు, చింటు చిన్ను, ఏలియా శామ్యుల్, స్నేహిత్ కి మధుకై, అది సునీత అక్క చెప్పింది, జ్యోతి గ్రీష్మ వాళ్ళకేమో డిసైపుల్స్, కల్పన అక్క చెప్పిన ముగ్గురు డిసైబుల్స్, తర్వాత పావని అక్క దగ్గర ఉన్న పిల్లలకి ఏమో షెద్రక్ మెదక్ మెషక్ అభిజ్ఞకు, అండ్ చార్ల్స్ కి ఏమో బ్లైండ్ మ్యాన్ బెగ్గర్, ప్రిస్కిల్లాకేమో ప్రిస్కిల్లాకి
సునీత అక్క చెప్పిన లెసన్. అక్క సునేమి రాలా అక్క? ఎస్ అక్క నేను రాలేదు. హదస్సాకేమో అభిగెయిన్ ఆనందన్ అని చెప్పిన లెసన్. తర్వాత సన్వీక్ ఏమో షీబా క్వీన్ ఆనందన్ అని చెప్పిన లెసన్. జయంత్ ఏమో జానథన్ సెలీనా మళ్ళీ అభిగెయిన్ ఓరెన్ కేమో మోజెస్ ఆకాష్ జార్జ్ ముల్లర్ సాత్విక్ సాత్విక్ అంటే కొత్తగా వచ్చిన పిల్లలక డేవిడ్ అండ్ గోలియాత్ రూత్ కేమో మోషే టెన్ కమాండ్మెంట్స్ ఇచ్చినట్టు జాయ్ చిన్న పిల్లవాడులాగా ఫైవ్ బ్రెడ్ అండ్ టూ ఫిషెస్ ఎవరికైనా రాలేదంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే జాషువా డానియల్ కూడా ఏదో ఒకటి ఇచ్చేయండి అక్క. సొలొమన్ మహారాజ్ గారి గురించి చెప్పేశారు కదా, ఆ ఆనందాన్ని చెప్పారు. మీ వాయిస్ కట్ అయింది, మళ్ళీ చెప్పండి అక్క. స్టెఫెన్ గాని అలాగే సొలొమన్ మహారాజ్ గారి గురించి ఆనందాన్ని చెప్పినట్టున్నారు కదా, ఆ చూడు గట్టిగా చెప్పు. అవునక్క. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. సొలొమన్ రాజు గారి లెసన్ విన్నావా నువ్వు? ఆనందని చెప్పారు కదా. విన్నానక్క. ఆ గెటప్ లో రావాలి, అన్న లింక్ పంపిస్తారు. ఓకేనా? ఆ పేరు నోట్ చేసుకోండి, అది అక్కడ పంపించడానికి. అక్క ప్రిన్సికా ఉందా అక్క? ప్రిన్సి కనిపిస్తుందా ఆ రోజు? ఏంజల్, చిన్న ఏంజల్ ప్రిన్సి. ఓకే అక్క. అక్క హ్యాపీకి ఇచ్చారా అక్క? హ్యాపీకి ఏదో ఇచ్చాం కదన్నయ్య. సమరైజ్ త్రీ, సమరైజ్ త్రీ. ఓకే అక్క. ఓకే పెర్సిస్ కి ఇచ్చారా? పెర్సిస్ కి పర్సిస్ కి ఇవ్వలేదు కదా ప్రిసిల్లా, పర్సిస్ కి ఇచ్చామా? ఇవ్వలేదు అక్క, ఇవ్వలేదు. ఓకే ఆ రోజు జక్కయ్య పొట్టి జక్కయ్య. వీళ్ళకి ఇచ్చావా? వీళ్ళకి ఇచ్చావు, సాత్విక్ వాళ్ళకి ఇచ్చాం కదా డేవిడ్ వాళ్ళకి. ఓకే పిల్లలు అందరికి ఇచ్చేసామని అనుకుంటున్నాము, ఒకవేళ ఏమైనా లేదంటే మళ్ళీ రేపు కూడా మనం ఇదే డిస్కషన్ చేసుకోవచ్చు ఒకవేళ, సరేనా? ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే రేపు అడగచ్చు. గాడ్ బ్లెస్ యు నానా. ఓకే అక్క. కల్పన అక్క క్లోజింగ్ ప్రేయర్. రోజు యాక్షన్ సాంగ్స్ కి ఎంత బాగా ప్రాక్టీస్ చేసుకుని వచ్చారో చక్కగా రెడీ అయ్యి, అట్లాగనే ఆ రోజు కూడా మీరు బాగా రెడీ అయ్యి రావాలి పిల్లలకి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రైజ్ లాడ్ పిల్లలు, ప్రేయర్ చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ దినము కూడా సండే స్కూల్ కార్యక్రమము ప్రారంభము నుండి ఇప్పటి వరకు నాయన మీ కృపా సహాయతను అనుగ్రహించి పరిశుద్ధాత్మ తండ్రి ఎంతో ఘనమైన రీతిలో నాయన మీరు జరిగించినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఇంకా నువ్వు రాబో దినముల్లో అద్భుతకరమైన రీతిలో బిడ్డలైన వారందరూ కూడా ప్రభా నీ నామ మహిమార్థమై తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. గొప్ప జ్యోతుల వలెనైనా వెలిగేటట్లు మీరు చేయబోచున్న విధానము కొరకు చేసినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాను పరిశుద్ధాత్ముడా. ఈ దినము 300 డేస్ నిమిత్తము మహోన్నతుడా మేమందరము కూడా నాయన బిడ్డలైన వారితో మాట్లాడి ఉంటుండగా చక్కగా నాయన వారికి మీరు కనబడి వారితో మీరు మాట్లాడి వారు తీసుకున్న నాయన క్యారెక్టర్స్ పరిశుద్ధాత్ముడా చక్కగా వేయగలుగునట్లు నాయన మీరు సహాయం చేయమని వందనాలయ్యా. భూలోకంలో వారు వేస్తున్నప్పుడు పరలోకంలో ఉన్న వారు చూసి ఆనందించే రీతిలో మా బిడ్డలు వేయగలుగునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు స్తోత్రం ప్రభా. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ లో వారి స్కూల్ స్టడీస్ అంతట్లో మీ కృపా సహాయతను అనుగ్రహించమని నీకు వందనాలు స్తోత్రం ప్రభా. మా అందరికీ ముందు ఉండి నడిపించిన శాలేం అయ్యగారిని బట్టి నీకు వందనాలు. అయ్యగారు చేయబోచున్న ప్రయాణంలోనైనా స్వార్థ పరిచర్య విషయంలో అన్ని విషయంలో మీరు సహాయం చేయమని వందనాలనైనా.
నా తండ్రి, అలాగే పరిశుద్ధాత్మదేవ, మరి కుమార్తె ప్రజ్వల ఎగ్జామ్స్ విషయంలో కూడా మీరే సహాయం చేసి మంచి జ్ఞానమునిచ్చి మీరు దీవించి ఆశీర్వదించమని, రేపటి దినం మేము కలుసుకుని పర్యాంతరం వరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని మహోన్నతుడు మహాగణుడు దీవెనకర్త అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పలుకు మందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పలుకు మందు నెరవేనట్టు భూమి అందును నెరవేను గాక, అనుదిన ఆహారము నేను మాకు దయచేయము, ఆయన అపరాధములు చేసిన వాళ్ళని మేము క్షమించం గాను, నా అపరాధములను క్షమించము, అవన్నీ శోధంలోకి తేగ నీ నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవేను తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this daily bread, forgive us our trespasses, not our transgressions, but deliver us from evil, for thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Amen. Parama Tandriki prema. Mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, parishuddhatma devuni yokka anyonya sahavasamu, shanti samadhanamu ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అనందములు, అక్షరులు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారందరికీ, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్లా చేయునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్.